రైతుల కష్ట నష్టాల గురించి మనం ఎంతైనా వివరించవచ్చు, ఏం జరిగింది, ఏ నష్టం జరిగిందని కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఏంటంత సమస్య కళ్ళ ముందు కనపడుతుంటే దీని సరైన పరిష్కారాలు వెతకకపోతే దీనికి అర్థం లేదు. రైతన్న ఘోషను తీర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా విఫలమవుతున్నారని నేను అనుకుంటున్నాను, అంటున్నాను కూడా. అందుకనే ప్రకృతి శాపం ఎట్లాగో ఉంటుంది. ఎందుకంటే పంట వేసినప్పటి నుంచి ముందు పండేదాకా ఆ వర్షం ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే, మనకు ఎండలు ఎక్కువైనా కష్టమే, అనావృష్టి అయినా అతివృష్టి అయినా రైతే నష్టపోతున్నాడు. ఇది ప్రకృతి శాపం, దీన్ని మనం ఏం చేయలేం. కానీ పాలకుల పాపం అనేది పెద్దది. అంటే ప్రకృతి శాపాన్ని అధిగమించి పాలకులు తగిన ఏర్పాట్లు చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది రైతులకు. అది చేయకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇదని నేను అంటున్నాను. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల మధ్య ఇప్పటికీ 7,000 కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నారు తెలంగాణలో. ఇప్పటివరకు 4,500 తెరిచామని అధికారులు ఎక్కడ చెప్తున్నాయి. అందులో 1,000 కేంద్రాల కొనుగోలు మొదలు కాలే ఇంక ఇప్పటివరకు కూడా. అంటే సరైన ఏర్పాట్లు కూడా లేవు అక్కడ. వారం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా కూడా టోకెన్లు ఇచ్చి వాళ్ళు రైతులు తీసుకొస్తే ఇప్పటికీ దిక్కుదేశ లేదు. పోనీ కాంట అయిన వడ్లన్నా కనీసం పోతున్నాయంటే కాంట అయిన తర్వాత కూడా రైస్ మిల్లుకు చేర్చే వరకు కూడా రైతుదే బాధ్యత అంటున్నారు. అది ఇంకొక సమస్య. బత్సాలు నానిపోయిన ధాన్యం బస్తాలో మరొక వస్తుంది. పోయిన సంవత్సరం చూసినాం. అంటే ఇవాళ ప్రతిరోజు పరగడి పని అంటే ప్రతిరోజు ఇదే జరుగుతుంటుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, మార్చి ఏప్రిల్లో చెడగొట్టు వానలు పడతాయి, ఈసారి కొంచెం ఎక్కువ పడ్డాయి అంతే తేడా. కానీ చెడగొట్టు వానలు వస్తాయి అనుకున్నప్పుడు ఏం చేయాలి, అవసరమైన గన్నీ బ్యాగ్స్ తయారు చేసుకోవడం, కొనుగోలు కేంద్రాల దగ్గర మన టార్పాలిన్ బ్యాగ్ మాకు ఏర్పాటు చేసుకోవడం, కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పెట్టడం, ఇట్లాంటివన్నీ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఏర్పాట్లు సరిగ్గా చేయకుండా కేంద్రాలు తెరిచేసినాం అని చెప్పి టోకెట్లు ఇస్తే రైతులందరూ తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టుకున్నారు. అందుకని ఇక్కడ ఏం చేయాల్సిందంటే రైతుల కష్టాలను ఇవాళ కడగలను బాగా చూపెడుతూ ప్రతిపక్షాలు అధికార పక్షం ఒకరి మీద ఒకరు బురద తల్లుకుంటున్నారు. బురద రాజకీయాలు వరద రాజకీయాలు చేస్తున్నారు. కనుక నేనేమంటున్నాను, ప్రకృతి శాపాన్ని అధిగమించి పాలకులు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అందుకని ఏ పాలకులైనా పాలకుల పాపం వల్ల జరుగుతుంది. మొదలే గిట్టుబాటు ధర వస్తలేదంటే పంట పండినా నష్టమే, పండకపోయినా నష్టం ఎట్లా ఉంటుంది. పంట పండినా నష్టమే అంటే ఈ పరిస్థితి ఇవాళ కళ్ళ ముందు మరి వర్షం నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం ఒక మంచి ఉదాహరణ. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్య తీసుకోవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేయాలి. వచ్చే నెలంతా ఈ నెలంతా మే నెల మొత్తం అంతా ఇవాళ కొనుగోలు కేంద్రాలు స్పీడ్గా పనిచేయాలి. అవసరమైన ధాన్యాన్ని సేకరించి వెంటనే ఎప్పటికప్పుడు మరి రైస్ మిల్లర్లకు పంపించే ప్రయత్నం చేయాలి. టోకెన్లు ఇస్తేనే మీరు తీసుకురండి అని చెప్పాలి. అవసరమైన డ్రయర్స్ కానీ ఇతరత్ర టార్పాలిన్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.